అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891011. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచరపాలెం గల వాన వృద్ధాశ్రమంలో వృద్ధులకు సుమారు 40 మందికి తువ్వాళ్లు, సబ్బులు, బ్రష్లు, పండ్లు. గాజువాక వాసవి క్లబ్ అధ్యక్షులు వరదాకృష్ణ అధ్యక్షతన గాజువాక వాసవి క్లబ్ సంఘ సభ్యుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వరదాకృష్ణ మాట్లాడుతూ, ఒకప్పుడు వృద్ధాశ్రమాలు ఉండేది కాదు, ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుల ఉండి పిల్లలు యోగక్షేమాలు చూసేవారని, అటువంటి వారిని ఈరోజు వృద్ధాశ్రమంలో పెట్టి వారిని అందులో ఉంచడం జరుగుతుందని, అటువంటి వారికి ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వారికి సేవలు చేసుకోవాలని పిలుపునిచ్చారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు జగన్నాథరావు, చెక్క బంగారాజు, పూసర్ల జగదీష్, సింగంశెట్టి సతీష్ కుమార్, కేసరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఈ వానప్రస్థాశ్రమంలో వృద్ధులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము అక్కడ సాంప్రదాయంగానే ఎన్ని బాగున్నాయి. అలాగే ఈరోజు మా వాసవి క్లబ్ గాజువాకన మా ప్రెసిడెంట్ గారు అయిన వరదాకృష్ణ గారు ఈ వృద్ధుల కోసం తుబాలు పళ్ళు ఇవన్నీ తెచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా అందరికీ ధన్యవాదాలు. వాసవి క్లబ్ గాజువాక వారి ఆధ్వర్యంలో వరదాకృష్ణ గారి అధ్యక్షన ఈరోజు వాన ప్రస్థాన వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకి 36 మందికి ఇక్కడ చాలా మంచి బాగా సేవ చేస్తున్నారు. ఆ దృక్పథంతో ఈరోజు వాసిట్లకు బాధ్యవాళ్ళ వచ్చి పేదలందరూ కూడా ఏదో చిన్న రైతాపత్ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తువ్వాలు, పేస్టు, బ్రష్ అలాగే ఇవన్నీ కూడా ఈరోజు ఇద్దరందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో బాధ్యవాళ్ళ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా ఉద్దాసాలు చూసాము. కానీ ఇంత సిన్సారిటీగా, ఇంత నీట్గా, ఇంత క్లాస్గా ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంలో ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వృద్ధాశ్రమానికి ఎంత చేసినా తక్కువ అని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన వాసిట్లకు గాజువాక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రాధాకృష్ణ గారు ఇవన్నీ ఏర్పాటు చేసి మా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా ఉద్దాసం జరుగుతున్న వినియోగించినప్పుడు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత నేను చాలా చూసాను ఎదుకాలలో ఇంత చక్కటి వాతావరణంలో బ్రహ్మాండంగా స్వాభావిక పెట్టి మీకు భజనా కార్యక్రమాన్ని కానీ ఆ టైంలో ఇవ్వడం ఏ టైం తీరుస్తున్నారో చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తారు కదా. అంతే మేము కూడా చూస్తుందే చాలా చాలా సంతోషంగా ఉంది. మీ వృత్తికి ఏదైనా అవసరం ఉంటే మా అప్పారావు గారు చెప్తే అప్పారావు గారు మాకు ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ఇస్తాము. ఏదైనా కావాలంటే మీకు మళ్ళీ మేము సంపిస్తామని ఏదైనా అవసరం ఉంటే చెప్తే మాకు అప్పారావు గారు చెప్తారు. అప్పారావు గారు మాకు ఫోన్ చేస్తే మీ ఆన్లైన్ పరిస్థితి మీకు తెచ్చి త్వరలో మీ అందరు కూడా ఈ దసరా ఉత్సవాల లోపే మీకు ఒక రోజు వచ్చి అందరూ కూడా 36 మంది 40 మంది ఉన్నారు అందరూ కూడా చీరలు తెచ్చిస్తాము. చీర మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలా. మీ పిల్లలు ఇంటి దగ్గర ఎవరైనా చూసినా చూడకుండా ఇక్కడ అంతా కూడా మీ పిల్లలు ఉన్నట్టుగానే చూస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఈ వాతావరణం కానీ పరుపులు కానీ మంచాలు కానీ చూసే మీ మాకు కూడా చాలా దృప్తి అనిపించింది. మీరు ఎప్పుడైనా మీ అందరూ ఆశిస్తుంటే మీరంటే అందరూ కూడా గాజువాకలో కూడా ఆశలు కట్టాలని మేము కూడా ఆలోచిస్తున్నాము. ఇచ్చేదంటే ఇంత చక్కటి అని మేము ఈ మధ్యకాలంలో చాలా చూసాం కానీ ఇంత చక్కగా నడిపింది అక్కడ లేదు. ఏదో వస్తున్నారు కూర్చున్నారు పోతున్నారు తప్ప ఇంత సిన్సియర్లీగా కూర్చొని ఫ్రెష్గా స్నానాలు చేసి స్వామివారిని పెట్టి ఇలా కార్యక్రమం చేయడం చాలా గొప్పతనం. మీ అందరినీ కూడా అంటే మీ మైండ్లో ఏది కూడా పీస్ఫుల్గా ఉండేలాగా ఏ టైంలో ఇచ్చేలాగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ఉద్దేశంతోనే మీ అందరూ కూడా ఈ దసరా ఈ లోపలే మీ అందరూ కూడా చీర తెచ్చిస్తామని వాసవి క్లబ్ తరఫున, వాసవి సేవా ట్రస్ట్ తరఫున మీ అందరూ కూడా ఏమైనా ఇంకా కావాలనుకుంటే అప్పారావు గారు చెప్పండి. అవి కూడా మందులు కానీ ఏమైనా కావాలంటే మేము సమకూరుస్తామని మీకు మందులు ఏమైనా కావాలంటే చెప్పండి. జయ వాసవి. మీరు మా తల్లి గారు కదా,
తల్లిలే ఇంక తల్లిలే ఆటో వరకు కాదు తల్లిలే.